हेलो फ्रेंड्स, वेलकम टू वैजयश्री अरुण। एंटी फर्स्ट फर्स्टे क्ले चूपिस्तुन्ना अनुकुंटारा? अवुनंडी, मनं चाला क्राफ्ट चेस्तू उंटाम, कानी दानिकी क्ले यूज चेयालंटे एयर ड्राई क्ले, अला ए क्ले अयिना बयट रेडीमेड गा तेच्चेस्तू उंटाम। अला तेच्चे पनि लेकुंडा इंट्लोने ईजीगा पर्फेक्ट गा एला चेयालो ई रोजु मीकु नेनु चूपिस्तानु। ఈ క్లే మనకి జ్యువెలరీ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది। సో రెసిపీ ఎలాగో చూసేద్దాం। ఫస్ట్ నాన్ స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ యాడ్ చేయండి। కార్న్ ఫ్లోర్ ఆర్ కార్న్ స్టార్చ్ ఏదైనా పర్వాలేదు, ఒక కప్ తీసుకోండి। నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో ఫెవికాల్ తీసుకోండి, కొంచెం స్ట్రాంగ్ ఎడిసివ్ ఫెవికాల్ యూస్ చేయండి, అప్పుడే మనకి క్లే అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేయాలి। లంప్స్ అది లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేయండి। వాటర్ అది అసలు యాడ్ చేయొద్దు, వాటర్ అది యాడ్ చేస్తే మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉండదు, త్వరగా పాడైపోతుంది। చూసారు కదా ఇలాగా మిక్స్ చేయాలి। మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేయాలి। నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ యాడ్ చేయాలి। వెనిగర్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ క్లే అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది। సో నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అక్రిలిక్ కలర్ యూస్ చేశాను, వైట్ అక్రిలిక్ కలర్, ఇది ఆప్షనల్ అండి। ఇది వేసుకోవాలంటే వేయొచ్చు, లేకపోతే లేదు। ఇది వేయడం వల్ల క్లే అనేది మనకి వైట్ కలర్లోనే ఉంటుంది, లేదు వేయకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది। ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టి, స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి అలా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే మనకి లంప్స్ వచ్చేస్తాయి, సో క్లే అనేది నీట్గా రాదు। సో అలా తిప్పుతూనే ఉండాలి। కొంచెం సేపు అయిన తర్వాత మనకి అది పాన్ నుంచి సెపరేట్ అయిపోతూ వస్తుంది। అలా మొత్తం టోటల్గా సెపరేట్ అయ్యేంత వరకు అలా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి। ఒక 5 మినిట్స్ టైం పడుతుంది ఇది చేయడానికి, క్లే అనేది 5 మినిట్స్కి మనకి క్లే మొత్తం పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది। చూసారు కదా అలా మనకి పాన్ నుంచి టోటల్గా సెపరేట్ అయిపోతుంది। అలా సెపరేట్ అయిపోయిన క్లేని మనం ఇప్పుడు దాన్ని నీట్ చేసుకోవాలి, బాగా నీట్ చేయాలి। కొంచెం స్టిక్కీగా ఉన్నదని చెప్పి మీరు ఏమీ యాడ్ చేయొద్దండి, కార్న్ ఫ్లోర్ కానీ అది కొంచెం బాగా స్టిక్కీగా ఉంటే కార్న్ ఫ్లోర్ యాడ్ చేయొచ్చు, కొంచెం హార్డ్గా ఉంటే ఫెవికాల్ యూస్ చేయొచ్చు, కానీ కుక్ చేసిన తర్వాత యాడ్ చేసింది మనకి అంత పర్ఫెక్ట్గా ఉండదు క్లే అనేది। సో అలా నీట్ చేస్తూనే ఉండండి, అలా ఉన్నప్పుడే మనకి క్లే అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। ఇలా నీట్ చేయటం వల్ల మనకి క్లే స్మూత్గా చాలా నీట్గా వస్తుంది। చూసారు కదా వీడియోలో ఫస్ట్ చాలా స్టిక్కీ స్టిక్కీగా ఉంది, మీరు అలా నీట్ చేస్తూ ఉంటే మనకి క్లే అనేది చేతికి అంటుకోకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది। చూసారు కదా మనకి క్లే అనేది రెడీ అయిపోయింది, చూసారా ఎంత స్మూత్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో। సో వైట్ కలర్ యాడ్ చేయడం వల్ల నాకు వైట్ కలర్లో కనిపిస్తుంది మీకు క్లే అనేది, లేకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తుంది।
చూసారు కదా, అలా మనకి టియర్ డ్రాప్ వస్తే మనకి క్లే అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నెక్స్ట్ ఆ క్లేని వాజిలిన్ అప్లై చేసి ఒక కవర్లో పెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇది మనకి 2 to 3 months ఉంటుంది. సో ఇదే క్లేని మనం కలర్స్ కింద కూడా క్లేలా కూడా చేయొచ్చు. కలర్స్ క్లేకి మనం కొంచెం అక్రిలిక్ కలర్ యాడ్ చేయడమే. నేను ఒక చిన్న బాల్ తీసుకున్నాను, వైట్ కలర్ క్లే చిన్నది తీసుకుని దానికి నేను పింక్ కలర్ అప్లై చేశాను, పింక్ అక్రిలిక్ కలర్. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకుంటే మనకి పింక్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఆరెంజ్ యాడ్ చేశాను. అలా మీకు ఏ కలర్ కావాలిస్తే ఆ కలరు డైరెక్ట్గా ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఇదిగోనండి కలర్స్ క్లే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.